సిరిసిల్లపట్నంలోని స్థానిక పది పదమూడు ఇరవై ఒకటి ఇరవై రెండు వార్డుల్లో పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళాచక్రపాణి భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న ఇళ్లను రోడ్లను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఐదు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల కొన్ని ఇళ్లు దెబ్బతినటం జరిగింది ఇట్టి విషయాన్ని రెవెన్యూ శాఖ అధికారులకు తెలియజేసి బాధితులకు ప్రభుత్వ సహాయం అందేలా చూస్తామని అన్నారు అదేవిధంగా మట్టి రోడ్లు ఈ వర్షాల వల్ల ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారాయి వాటికి సాధ్యమైనంత త్వరగా పరిష్కార మార్గం చూపుతామని అన్నారు అదేవిధంగా పెద్ద భవనాల్లోని పెద్ద చెరువు పూర్తిగా నిండి మత్తడి ద్వారా నీళ్లు ఇండ్ల మధ్యలో వస్తున్నాయి కావున ఆ వరద నీటి ప్రవాహాన్ని కాల్వలోకి మళ్లించాలని అదేవిధంగా మత్తడి నిర్మాణ విషయంలో స్థానికులు తెలియజేసిన వివరాల ప్రకారం రెవెన్యూ అధికారులతో సర్వే చేయించి పూర్తి స్థాయిలో పక్కాగా నూతన మత్తడి నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు అదేవిధంగా సిరిసిల్లపట్నంలోని కొత్త చెరువులో నీటి మట్టం పెరగటం వల్ల ఒకవేళ మత్తడి లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చేటటువంటి అవకాశం ఉంది కావున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటానికి చేపట్టవలసిన ముందస్తు చర్యలపై అధికారులతో ప్రజాప్రతినిధులతో చర్చించారు ఈ సందర్శనలో పురపాలక సంఘం కమిషనర్ సమ్మయ్య గారు ఎంఆర్ఓ అంజయ్య గారు వైస్ చైర్మన్ మంజ శ్రీనివాస్ గారు కౌన్సిల్ సభ్యులు బొల్లం నాగరాజు గారు కల్లూరి లతామధు వేముల రవి జాగీరు శైలు శ్రీకాంత్ ఈఈ వెంకటశేషయ్య ఎస్ఐ వెంకట్రమణ అంజీ గౌడ్ వార్డుల ప్రజలు రెవెన్యూ సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది ఉన్నారు